తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో వీడిన మిస్సింగ్ గన్ మిస్టరీ. గత సంవత్సరం అనపర్తి పోలీస్ స్టేషన్లో మిస్ అయిన గన్ ఆలస్యంగా వెలుగు చూసిన విషయం. అప్పటి ఎస్ఐతో సహా ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందంతో విచారణ. ముగ్గురు నిందితుల అరెస్ట్. నిందితుల్లో ఒక మైనర్ బాలుడు. గన్ స్వాధీనపరుచుకొని నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలక్షన్ తర్వాత అసలు తుపాకులను కాకినాడ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ఎవరి తుపాకులను వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అయితే దొరారెడ్డి గారి తుపాకుల్లో ఒక తుపాకి మాత్రం ఆ లోపల ఉన్న సిబ్బంది వసపరిచి తర్వాత ఒక తుపాకి తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ దొరారెడ్డి గారి తుపాకి కలెక్టర్ నుంచి వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఈ అనపర్తి పోలీసులు భద్రపరచబడిన తుపాకి గురించి దొరారెడ్డి గారు రాగా సదరు తుపాకి మిస్ప్లేస్ అయినట్టుగా అనపర్తి పోలీసులు ఏఎస్ఐగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద శాఖ బలాన్ని దర్యాప్తు చేసి అప్పటి ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు రైటర్ గారు ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఈ విషయం మీద సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీదట గౌరవనీయుల ఎస్పీ గారు ఎం రఘునాథ్ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో కూలంకషంగా దర్యాప్తు చేసి ఈ రోజున ముగ్గురు ఆసామీలను పట్టుకోవడం జరిగింది. రాయవరం మండలానికి చెందిన సంగడార శ్రీను, వెలంకోటి లవరాజు మరియు ఒక జుగనల్ కుర్వాణ్ణి పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనం యొక్క నేపథ్యం ఏంటంటే పోయిన సంవత్సరం కరోనా ముమ్మరం ఉన్న టైంలో అనగా ఈ 5/10/2020 మధ్యాహ్నం నాడు అనపర్తి పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. పేరారామచంద్రపురం వారు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని. దాని మీదట సిబ్బంది పేరారామచంద్రపురం వెళ్ళి సదరు వ్యక్తులు తీసుకురావడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేస్తే అంతకుముందు కూడా వాళ్ళు భార్యవర్త తగులు చిల్లర తగులు తిరుగుతుంటూ క్యాస్ట్లో కొంచెం గత్తరగా ఉండేవాళ్ళు అయ్యారు. దాంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ వెనక గదిలో కూర్చోబెట్టడం జరిగింది. మీన్ వైల్ ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లాకర్ గదిలో ఉన్న డబుల్ బ్యారల్ గన్ను చూసి అందులో ఒక ఆసామికి ఎప్పటి నుంచో నాటు తుపాకు ఉంది. దాంట్లో సంగడాల శ్రీను ఆసామికి ఎప్పటి నుంచో వాళ్ళ రాతల కాలం నుంచి నాటు తుపాకుతో పక్షులు వేటాడడం అనే కార్యక్రమం ఉంది. అతను ఈ తుపాకు అంటే ఈ డబుల్ బ్యారల్ గన్ను చూసి బాగుందని చెప్పేసి ఎవరు గమనించిన టైంలో లాకప్ గదిలో ఉన్న దాన్ని మధ్య సందులోంచి ఆ తుపాకు తీసేసి గోడవతలు పడేశారు. ఆ కరోనా టైం ముమ్మరంగా ఉండటం వల్ల వీళ్ళందరినీ పూచికత్ ఇచ్చి మళ్ళీ రోడ్ల మీద అనవసరంగా తిరుగుతున్న అప్పుడు రైడర్ గారు పంపించడం జరిగింది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయి బండేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పడేసిన ఆ తుపాకిని తీసుకుని వెళ్ళిపోయారు కామ్గా. అవైతే ఈ విషయం ఎవరు తెలియకపోవడం వలన సదర్ రైటర్ గారు దీన్ని చాలా కాలం తప్పడం తెలియలేదు. అయితే శాఖాపరిని దర్యాప్తు చూసి వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఎస్పెషల్లీ దర్యాప్తు బృందాలు అంటే ఎవరైతే ఈ కేసులో ఇబ్బంది పడ్డారో వాళ్లే చాలా రిస్క్ తీసుకుని ఎంక్వైరీ చేసి ఇందులో ముఖ్యమైన క్లూ ఇవ్వడం జరిగింది. ఈ రోజున రాబడిన సమాచారం మేరకు రాయవరం మండలంలో సంగడార శ్రీను ఇంట్లో రాబడి చర్చగా సమాచారం మేరకు ఒక నాటు తుపాకీ అలాగే మరి అనపర్తి పోలీస్ స్టేషన్లో ఏదైతే దొంగతనం చేయబడిన డీబీబీఎల్ గన్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరు ఆసామాల్ని వారికి కేసులో సహకరించిన ఒక బాలుని కూడా పట్టుకోవడం జరిగింది. అతను తుపాకులు బాలుడిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళని రేపు పొద్దున్న కోర్టుకి రిమాండ్ చేస్తాము. ఆ విషయాన్ని మీకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఏంటంటే